వైఎస్ఆర్ టిపి జెండాను పీకేస్తని హస్తం పార్టీలా పార్టీని కలుతున్నది ఆంధ్ర కాంగ్రెస్ నుంచి అన్నకు పోటీగా షర్మిల బరిలకు దిగుతుందని ఆ నడుమ వార్తలు గుప్పు మన్నాయి అంతెందుకు ఎనిమిది తారీఖు నాడు వైఎస్ జయంతి వేడుకలకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీలు కూడా ఇడుపులపాయకు రాబోతుండ్రని మాట వినబడ్డాయి సోనియా గాంధీ సెక్యూరిటీలు కూడా ఇడుపుల పాయల హెల్లీప్యాడ్ ను చూసిపోయిందని చెప్పుకున్నారు కానీ ఇవాళ వైఎస్ఆర్ జయంతి నాడు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మేడం అయితే రాలే కానీ రాహుల్ గాంధీ పెట్టిన ట్వీట్ తోనైతే మళ్ళా కొత్త అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి ఇవాళ రాజశేఖర రెడ్డి సార్ జయంత్ అని ఆయన యాద్ చేసుకుంటూ రాహుల్ గాంధీ సార్ ట్వీట్ పెట్టిండు దానికి షర్మిలక్క థ్యాంక్ యూ సార్ అని రిప్లై ఇచ్చింది ఆ నడమ రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడు కూడా షర్మిలక్క శుభాకాంక్షలు చెప్పింది అంటే ఇలా నడమ విలీన చర్చలు ఇంకా నడుస్తున్నాయనే తందుకు ఇంకొంచెం బలం చేకున్నట్టే అయింది అంతేకాదు అటు డీకే సార్ ఇటు కేవీపీ సార్ ఇద్దరు ముంగట పడి షర్మిలక్క వైఎస్ఆర్ టిపి కాంగ్రెస్ లో విలీనం చేపించే తందుకు ఒప్పించారు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెవులు కొనుక్కున్నారు అంత అయితే ఆంధ్రకెళ్ళి పోటీ చేసేందుకు షర్మిలక్క ససేమిరా అంటున్నది ఐసికి తైసి ఏదన్నా తెలంగాణకెళ్ళి పోటీ చేస్తా గా ఆంధ్రా లేదని తేల్సి చెప్పిందనే మాటలు నిలబడుతున్నాయి అటు షర్మిల పార్టీని విలీనం చేస్తే ఆంధ్రలు అయితే ఓకే గానీ తెలంగాణ లేదని టీపీసీసీ లీడర్లు కూడా గుర్రు మీదనే ఉన్నారట ఇట్లా తీరు తీర్లు పుకార్తలుసూరి రాజశేఖర్ రెడ్డి సార్ జయంతికి రాహుల్ గాంధీ సార్ ట్వీట్ పెట్టే వరకల్ మళ్ళీ అందరి కండ్లు పార్టీ విలీనం దిక్కే మళ్ళీ ఈ వరుస ట్వీట్ల తోట అయితే షర్మిలక్క కాంగ్రెస్ హైకమాండ్ తోటి టచ్లు ఉన్నదైతే వాస్తవం అనే సంగతి అయితే తెలుస్తున్నాయి చాలా మందికి కాకపోతే ఆంధ్రా కేలా తెలంగాణ కేలా అన్నదే లేనట్టున్నది అయితే షర్మిలక్కకు జగనన్న తోటి పొసుతలేదనే ముకుంటే ఇప్పటికిప్పుడు సొంత మీద తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చేంత పగలేం లేవు అన్నకు వ్యతిరేకంగా సాధించేది కూడా ఏం లేదని షర్మిలక్క ఎంక ముందు అవుతున్నట్టున్నదే ముచ్చట్లు కూడా నేను వర్తున్నాయి తెలంగాణకి వెళ్ళి సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తే అన్కండిషనల్ గా పార్టీని విలీనం చేస్తా అని షర్మిలక్క కాంగ్రెస్ కు అల్టిమేటం ఇచ్చిందన్నది ఇంకొందనమాట ఇగో ఈ నే సిక్కు వాడి ముడి ఎటు లేదని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు మన చూడాలి ముంగట ముంగట ఏమైతుందో ఏం కథను